హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీవల్లభ వర్చువల్స్. మన ఈ శ్రీవల్లభ వర్చువల్స్లో ఈరోజు వీడియో కార్తీక మాసం అంతా రోజు పూజ చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో చివరి రోజు అంటే అమావాస్య అయిన తర్వాత తెల్లారి పాడ్యం రోజు నదిలో దీపాలు వదులుతారు కదా, నేను కృష్ణానదిలో దీపాలు వదిలాను ఆ చిన్న వీడియో ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందు రోజు రాత్రిపూటే నేను పసుపు, కుంకుమ, కర్పూరము, గంధము, ఒత్తులు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. 30 ఒత్తులు కుంభ ఒత్తుల్ని ఆవునేతిలో నానబెట్టి ఉంచుకున్నాను. తాంబూలము, వరిపిండి, అన్ని కొబ్బరికాయ, అరటి దొప్ప అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. పొద్దున్నే మళ్ళీ హడావుడిగా మర్చిపోతాం కదా, అందుకని అన్నమాట. ఇక్కడ నేను కొంచెం గోధుమ పిండి కలిపి పెట్టుకున్నానండి ముందు రోజునైతే. ఆ గోధుమ పిండి ఎందుకో నేను మీకు చూపిస్తాను తర్వాత. తెల్లవారుజామున ఇంట్లో దీపారాధన చేసి 5 కృష్ణానది ఒడ్డుకు వెళ్ళామండి. కృష్ణానది ఒడ్డున ఇసుక మీద కొంచెం నీళ్లు చల్లి ఇలా వరిపిండి, పసుపు, కుంకుమతో పద్మం గీసి ముగ్గు వేశాను. నేను ముందుగా పసుపు గణపతిని తయారు చేసుకొని ముందు పసుపు గణపతికి పూజ చేసిన తర్వాత అప్పుడు అరటి దొప్పని రెడీ చేసుకున్నాను. నేను గోధుమ పిండి కలిపి తీసుకొచ్చాను కదా, అది ఎందుకంటే అరటి దొప్పకి అటు ఇటు కొంచెం మందంగా పెడితే మనం దీపాలు వెలిగించినప్పుడు లోపలికి వాటర్ పోయి దీపాలు కొండెక్కకుండా గబుక్కు నీళ్ళల్లో మునక్కుండా ఉంటుందన్నమాట. అరటి దొప్పకి అటు ఇటు గోధుమ పిండి పెడితే లోపలికి నీళ్లు పోవన్నమాట, అందుకని గోధుమ పిండి కలుపుకొచ్చాను నేను. నదులు చెరువులు దగ్గర లేని వాళ్ళందరూ కూడాను మేడ మీదకి వెళ్ళి వెడల్పాటి గిన్నెలో నీళ్లు పోసి పసుపు, కుంకుమ, అక్షింతలు అన్నీ వేసి ఇలా అరటి దొప్పల్లో దీపం వెలిగించి ఆ గిన్నెల్లో వదిలేస్తున్నారన్నమాట. అవకాశం ఉన్నంత వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా నదుల్లో వదిలితే చాలా మంచిదండి. తెల్లవారుజామున చూసారా ఎంతమంది వచ్చారు ఇలాగా. ఈ వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చివరి రోజు దీపాలు నీళ్ళల్లో వదిలిన తర్వాత ఒక పోలి కథ చెప్పుకుంటారు కదా, ఆ కథ కూడా నేను ఇప్పుడు చెప్తానన్నమాట. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. నది దగ్గర గాలి బాగా వస్తుంది కదా, అందుకని వాటి మీద కర్పూరం బిళ్ళలు పెట్టి వెలిగించానండి, తొందరగా వెలుగుతుందన్నమాట. అలా అయితే మనం నదిలో దీపాలు వదలబోయే ముందు తాంబూలం రెడీ చేసుకోవాలి. 3 తమలపాకులు, 2 అరటిపళ్ళు, వక్క, పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, 1 రూపీ కాయిన్ పెట్టి ముందు తాంబూలం నదిలో వదిలేసిన తర్వాత అప్పుడు దీపాలు వదలాలి నదిలో. దీపావళి వెళ్ళిపోయిన తర్వాత వచ్చే పాడ్యం నుంచి 4 కార్తీక మాసం అంతా కూడాను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుని అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత వచ్చే పాడ్యం రోజు ఈ విధంగా చక్కగా దీపాలు వెలిగించి నదిలో వదిలేసి పోలి కథ చెప్పుకుంటే ఎంతో మంచిది. ఇలా నదిలో దీపాలు వదిలే అవకాశం ఉంటే గనక తప్పకుండా ఇలాగే చేయండి పూజ. మనసుకి శాంతిగా, ప్రశాంతంగా, ఎంతో సంతోషంగా ఉంటుంది మనకి. ఒక ఊరిలో అత్తగారు 5 కోడళ్ళు ఉండేవాళ్ళు. 5వ కోడలు పోలి అన్నమాట. తనకు చిన్నప్పటి నుంచి దైవభక్తి చాలా ఎక్కువ అంటండి. అయితే పెళ్ళైన తర్వాత అత్తగారికి కూడా దైవభక్తి ఉండేది. నాకన్నా నా కోడలకి ఎక్కువ దైవభక్తి ఉందని చెప్పేసి తనని పూజ చేయొద్దని చెప్పేదంట. కార్తీక మాసం వచ్చింది, మిగతా 4 కోడలతో తను రోజు నదీ స్నానానికి వెళ్తూ పోలిని తీసుకువెళ్ళేది కాదు. పైగా దీపారాధన చేయటం కోసం కావలసిన నూనె, బొత్తి కూడా ఏమీ లేకుండా చేసి నదీ స్నానానికి వెళ్ళిపోయేదంట. పోలి మాత్రం ఊరుకోకుండా పెరట్లో ఉన్నటువంటి పత్తి చెట్టులోంచి కొంచెం పత్తిని తీసి దాంతో ఒత్తిని చేసి కవ్వం కింద ఉన్నటువంటి కొంచెం వెన్నని ఒత్తికి రాసి దీపం వెలిగించి ఆ దీపం ఎవ్వరూ చూడకుండా బుట్ట బార్లు ఇచ్చేదంటే పైన. ఇలా 4 భక్తి శ్రద్ధలతో అత్తగారి తెలియకుండా చేసి లాస్ట్ రోజు మాత్రం అత్తగారు నదీ స్నానానికి వెళ్తూ పోలికి ఇంటి పనంతా అప్పజెప్పిందంటే ఎటువంటి పూజ చేయకుండా అయినా సరే పోలి ఊరుకోకుండా ఆ రోజు కూడా ప్రతిరోజులాగే దీపారాధన చేసి పైన బుట్టబోర్లు ఇచ్చిందనమాట. నదీ స్నానానికి వెళ్ళిన అత్తా తోడుకోడళ్ళు వచ్చేసరికి స్వర్గానికి తీసుకువెళ్ళటానికి దేవదూతలు విమానంతో వచ్చారు. అది చూసిన అత్తగారు తోడుకోడళ్ళు ఆశ్చర్యపోయి మాకు కూడా మోక్షం కలిగించమని అడిగారంట.
పోలిదానికి ఒప్పుకుని వాళ్లకు కూడా మోక్షాన్ని కలిగించమని దేవదూతల్ని అడిగింది. ఇది పోలి కథ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.